జగన్ని అరెస్ట్ చేసిన సందర్భంలో బోలెడంతమంది బోలెడని మాట్లాడారు ఎవరూ కూడా ఆ రోజున రాష్ట్రపతి పాలన పెట్టమల్లా జగన్ మీద కఠిన చర్యలు తీసుకోండి లేకపోతే జగన్ లాంటి రాజీ ఆర్థిక అవినీతి పనులు వదిలిపెట్టద్దంటూ ఉపన్యాసాలు ఇచ్చారు ఇప్పుడు వచ్చేటప్పటికి చంద్రబాబు తప్పేం లేదని జడ్జిమెంట్ ఇస్తున్నారు ఆయన విడుదల చేయమని కోరుతున్నారు అదే కాకుండా కీలకమైనటువంటి అంశం ఏంటి అంటే చంద్రబాబు నాయుడికి మీద కేసు పెట్టినందుకు కాను రాష్ట్రపతి పాలన పెట్టాలి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ప్రయోగించాలి ఇది రఘురామకృష్ణరాజు గారి కోరిక కేఎస్ రామారావు గారి కోరిక అలాగే తెలుగుదేశం పార్టీ జనసేనాల కోరిక అర్జెంటుగా రాష్ట్రపతి పాలన పెట్టి ఇక్కడ రాష్ట్రంలో పరిపాలన కేంద్రం తీసుకుని కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో కలిసి వెళ్ళిపోయి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసి అప్పుడు అధికారంలోకి వచ్చి ఆ వెంటనే జగన్ని జైల్లో పెట్టేసి ఆపైన శిక్షించేసి తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాశనం చేసేసి తెలుగుదేశం పార్టీకి తోడు జనసేనాన్ని నిలబెట్టి పక్కకి తప్పుకుంటే నరేంద్ర మోడీ మంచోడు లేకపోతే దెబ్బేసేస్తారు